Engineering second phase counselling suspense ko nedu therapadunda vidyarthulato patu college yajamanyalu vesina review petition pai supreme court ivala vicharana jarpanundi ee petition pai ipatike telangana ap prabhutvalato patu unnata vidya mandali aicte laku notice lu jari chestundi supreme court teerpu ela raanundonani anta aasaktiga edu chustunnaru August 31 loga Eamcet engineering admission la prakriya muginchalanna supreme court guidelines tho ee edadi counselling poorthayindi అయితే ఆగస్ట్ 31 లోగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మాత్రమే పూర్తి కావటం ఇరు రాష్ట్రాల్లో దాదాపు 70,000 సీట్లు మిగలటంతో రెండవ విడత కౌన్సిలింగ్ అనుమతిపై ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టును ఆశ్రయించింది షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ ముగించుకోవాలని అప్పటికే క్లాసులు ప్రారంభమైనందున ఎట్టి పరిస్థితుల్లో మలివిడత కౌన్సిలింగ్ కు అనుమతిచ్చేది లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఉన్నత విద్యామండలి వేసిన రివ్యూ పిటిషన్ను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు ఆ తర్వాత ఇంజనీరింగ్ రెండవ విడత కౌన్సిలింగ్ పై విద్యార్థులతో పాటు యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి రివ్యూ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు తెలంగాణ ఏపీ ప్రభుత్వాలతో పాటు ఉన్నత విద్యామండలి అఖిల భారత సాంకేతిక విద్యామండలులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఇవాళకి వాయిదా వేసింది దీంతో ఇవాళ రివ్యూ పిటిషన్ విచారణకు రాబోతోంది ఏఐసీఈటీతో పాటు ఏపీ ఉన్నత విద్యామండలి కౌన్సిలింగ్ అనుమతిపై అభ్యంతరం చెప్పకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది తెలంగాణ సర్కార్ ఎలాంటి వాదనలు వినిపించబోతోందో అన్నదే ఆసక్తికరంగా మారింది అయితే విద్యార్థులు మాత్రం తమకు రెండవ విడత కౌన్సిలింగ్ లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని పిటిషన్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది అధికారులు చేసిన తప్పులతో కాలేజీ మార్చుకునే వెసులుబాటు లేకుండా పోయిందని విద్యార్థులు కోర్టు ముందు వాపోయారు ఇక కాలేజీలు మాత్రం తాము ఫస్ట్ ఫేజ్లో అఫిలియేషన్లు కోల్పోయామని ఇటీవల కౌన్సిలింగ్ లిస్టులో చేర్చారని హైకోర్టు తీర్పునిచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు అందరి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనని ఆసక్తి నెలకొంది